హాయ్ గైజ్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 2021 ది రైడ్ రివ్యూ చేస్తున్నాం. సో దీనికన్నా ముందు ఆల్రెడీ నేను ఈ బైక్ ది డీటెయిల్గా ఫీచర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూడండి, దాని తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే దాంట్లో మీకు ఈ బైక్ ఇన్ డీటెయిల్గా ఫీచర్స్ ఏమున్నాయి అనేది టోటల్ క్లియర్గా చెప్పాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈ రైడ్ది ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఈ రైడ్ రివ్యూలో మీకు పర్ఫార్మెన్స్ కానీ లైక్ బ్రేక్స్ కానీ సస్పెన్షన్ ఇవన్నీ రియల్ టైంలో ఎలా వర్క్ అవుతున్నాయి అనేది టోటల్గా ఈ వీడియోలో ఉంటాయి. సో నా వీడియోస్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే కూడా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి. వెహికల్ మనం రైడ్ చేసుకుంటూ మాట్లాడదాం. సో వెహికల్ అయితే ఆన్ చేద్దాం ఫస్ట్. వావ్, ఈ బైక్లో పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓ మై గాడ్. సో పవర్ ఓపెన్ చేయగానే వచ్చేస్తుంది. సో బేసిక్గా దీనికి ఇంజన్ ఏంటంటే మీకు ఇది 200 సీసీ అంటే 199.5 సీసీ ఇంజన్ ఉంటుంది. అండ్ పవర్ ఏమో మీకు 24.5 PS అండ్ టార్క్ 18.5 NM టార్క్. సో టార్క్ దీనిది ఇంకా 220 అఫ్ ది రెండింటిది సేమ్ ఉంటుంది, కానీ పవర్లో డిఫరెన్స్ ఉంది. అండ్ అవన్నీ కూడా మీ ఫీచర్స్లో ఉంటాయి. ఫస్ట్ ఆ వీడియో చూడండి, అందుకే చెప్తున్నాను. అండ్ మనం ఒక ఎంటీ స్ట్రెచ్ దొరికితే మాత్రం డెఫినెట్లీ మీకు ఒక ఫుల్ డ్రాగ్ చేసి చూపిస్తాను నేను. అండ్ ఇంకా ఈ బైక్ది మెయిన్గా నార్మల్ బైక్తో కంపేర్ చేసుకుంటే ఇది ఎందుకు ఫాస్ట్గా వెళ్తుంది, ఫాస్టర్ బైక్ అంటే దీంట్లో ఒకసారికి ఇది ట్రిపుల్ స్పార్క్ ఇంజన్. సో మీకు ట్రిపుల్ స్పార్క్ తోటి ఇగ్నిషన్ అనేది ఎక్కువ అవుతుంది. ప్లస్ 4 వాల్వ్ ఇంజన్ ఉంది దీంట్లో. ఇంజన్లో 4 వాల్వ్స్ ఉంటాయి, 2 ఇన్లెట్ 2 అవుట్లెట్ ఉంటుంది. సో దానివల్ల మీకు లైక్ పవర్ అండ్ యాక్సలరేషన్ ఇవన్నీ కూడా ఇన్ కాంబినేషన్లో ఏంటంటే మీకు కొంచెం ఎఫెక్టివ్ వర్క్ చేస్తుంది. అండ్ ఇంకోటి దీనికి పవర్ ఎంతైతే వస్తుందో దానికి తగ్గట్టు దీని కూలింగ్ సిస్టమ్ కూడా అలానే ఉంది. దీంట్లో మీకు లిక్విడ్ కూలింగ్ వస్తుంది. ఆ లిక్విడ్ కూలింగ్ తోటి మీకు ఎంత ఫాస్ట్ మీరు ఎక్కువసేపు రైడ్ చేసినా కూడా మీకు ఆ కూలింగ్ అనేది ఉండడంతో మీకు హైవేలో కానీ లైక్ లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి పవర్ 10,500 దగ్గర ఆల్మోస్ట్ రెడ్ లైన్ వస్తుంది. వావ్ మ్యాన్, 100% 200 సీసీకి దీంట్లో ఉన్న పవర్ 200 సీసీ కంటే ఎక్కువనే అనిపిస్తుంది. సో జనరల్లీ 200 సీసీకి మీకు ఆల్మోస్ట్ 20 BHP దాకా రావాలి, కానీ దీంట్లో మీకు 24.5 PHP ఉంది. సో దట్ ఈస్ రియల్లీ నైస్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీకు 5000 తర్వాత ఫుల్ RPM పవర్ వస్తుంది. మీకు ఓపెన్ చేసినప్పుడల్లా మీకు ఆ పవర్ ఏదైతే కావాలో అదైతే మీకు దీంట్లో అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బైక్ జనరల్గా మనం అపాచీతో కంపేర్ చేసుకుంటాము. ఈ 200 సీసీ చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఎన్ఎస్ 200 తీసుకోవాలా, అపాచీ 200 తీసుకోవాలా అంటే. సింపుల్గా చెప్తాను నేను ఒకటే విషయం. ఈ బైక్ ఏంటంటే దీంట్లో పవర్ ఎక్కువ ఉంటుంది, అపాచీలో పవర్ తక్కువ ఉంటుంది. దీంట్లో ఫీచర్స్ తక్కువ ఉంటాయి, దాంట్లో ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. సింపుల్ డిఫరెన్స్ ఇదే. అండ్ దాంట్లో మీకు ఫీచర్స్ ఎక్కువ రావడంతో చాలామంది దాన్ని కాపీ చేస్తారు. అది లీనియర్గా ఉంటుంది పవర్. ఇది టోటల్ ఫుల్ పవర్ఫుల్ వెహికల్. సో మీకు ఎంత అంటే చాలా లైట్ ఉంటుంది, ప్లస్ మీకు అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఉంది, ట్రాఫిక్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ పవర్ కూడా అలానే ఉంటుంది. మీకు ఇంకొకటి ఏంటంటే కొందరికి ఈ టాకోమీటర్ అనేది చాలా ఇష్టం ఉంటుంది, సో అనలాగ్ది. సో అలాంటి ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా దీని చాలా బాగుంటుంది. ఎందుకంటే దీనిది ఆల్మోస్ట్ కింది నుంచి 0 నుంచి 90 డిగ్రీస్ పైకి వస్తుంది, కాబట్టి లైక్ మనకి మంచిగా అనిపిస్తుంది చూడడానికి కూడా. ఇప్పుడు చూడండి, మనం నేను ఫస్ట్ గేర్ నుంచి ఒకసారి డ్రాగ్ చేస్తాను. టెన్ థౌజండ్ దగ్గర RPM చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది స్పీడ్ అయితే. వావ్. అండ్ ప్రజెంట్ స్పీడోమీటర్ అండ్ ABS రెండు కూడా డిస్కనెక్టెడ్ ఉంది, సో దాని గురించి ఇగ్నోర్ చేయండి. అండ్ పవర్ చూశారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను ఓపెన్ చేసినప్పుడల్లా పవర్ అనేది ఫుల్ వస్తుంది. సో అందుకే చాలామంది ఈ బండి కొనడానికి రీజన్ కూడా ఆ పవరే. మీకు ఒకటి తక్కువ ప్రైస్లో వస్తుంది, ప్లస్ పవర్ అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ ఇప్పుడు NS200కి ప్రైస్ తక్కువ ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే దీంట్లో కొన్ని ప్రైస్ కట్ చేశారు. ఒకటి ఏంటంటే దీనికి ABS ఏదైతే ఉందో ABS ఓన్లీ సింగిల్ ఛానల్ ఉంది. సో 200 సీసీ అయినప్పటికీ కూడా దీనికి ABS సింగిల్ ఛానల్ ఉంది. వెనకాల మీకు RLP ఉంటుంది, అంటే స్పీడ్ వేలేసి ఒకవేళ మనం ఫ్రంట్ బ్రేక్ హార్డ్గా బ్రేక్ చేసినా కూడా మీకు వెనకాల వీల్ అనేది లిఫ్ట్ కాదు. సో జనరల్గా స్టాప్ ఏదైతే అవుతుందో సో అదే అనేది దీంట్లో కాదు. సో అదైతే దాని RLP వల్ల యూజ్. అండ్ ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ పవర్. సో పవర్ గురించి అయితే ఈ బైక్కి 100 out of 100 ఇవ్వచ్చు, ఎందుకంటే దీంట్లో వీళ్ళు ఇచ్చిన ఇంజన్ కెపాసిటీకి అంతకంటే ఎక్కువనే ఉంది పవర్. సో పవర్ వైజ్ అయితే నో ఇష్యూస్ ఎట్ ఆల్, ఈచ్ అండ్ ఎవ్రీ టైం పవర్ అయితే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని సస్పెన్షన్. సో సస్పెన్షన్ కంపేర్ చేసుకుంటే మీకు వేరే బైక్స్ తోటి చూసుకుంటే దీనిది కొంచెం సాఫ్ట్ ఉంది సస్పెన్షన్. అంటే ఫ్రంట్ ఏదైతే ఉందో ఫ్రంట్ యాజ్ వెల్ యాజ్ రియర్, రియర్ వచ్చేసరికి మీకు మోనోషాక్స్ ఉంది.
సో ఈ మోనోషాక్స్ తోటి మీకు కార్నరింగ్ చేసినప్పుడు కానీ హైవే వెళ్ళినప్పుడు కానీ వెనకాల మీరు లోడ్ ఎక్కువేసినా కానీ సో అలాంటి టైంలో మీకు మోనో సస్పెన్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ అది తర్వాత వచ్చేసరికి మీకు మైలేజ్. సో మైలేజ్ ఈ బైక్కి అరౌండ్ 30 ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో 30 కంటే కొంచెం ఎక్కువ రావచ్చు, అదే 30 కంటే తక్కువ రావచ్చు. ఇది కూడా టోటల్ మీ రైడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి బైక్స్ రైడ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మీరు పవర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఎవ్రీ టైం మీరు థ్రాటిల్ ఎక్కువ ఇచ్చిన కొద్దీ మీకు మైలేజ్ అనేది తగ్గిపోతుంది. సో అదైతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ మైలేజ్ అనేది టోటల్ ఎంటైర్లీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు నీట్గా లో ఆర్పిఎమ్స్లో రైడ్ చేశారనుకోండి, ఇప్పుడు 2000-3000 ఆర్పిఎంలో రైడ్ చేస్తే మీకు మైలేజ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకొకటి కూడా బెనిఫిట్ ఏంటంటే దీనిలో 6 గేర్స్ ఉన్నాయి. సో 6th గేర్లో మీకు లోయెస్ట్ ఆర్పిఎంలో కూడా మీరు రైడ్ చేసుకోవచ్చు. సో లోయెస్ట్ ఆర్పిఎంలో కూడా మనకు 70-80 ఆ స్పీడ్లో కూడా మీరు లో ఆర్పిఎంలో పెట్టుకుంటే మీకు మైలేజ్ ఎక్కువ వస్తుంది. సో ఒకవేళ మైలేజే కావాలి అనుకున్నప్పుడు కూడా మీకు హై గేర్ లో ఆర్పిఎంలో రైడ్ చేస్తే మైలేజ్ ఎక్కువ వస్తుంది. సో ఇదైతే మైలేజ్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి వైబ్రేషన్స్. మీకు ఫుట్ పెక్ దగ్గర, సీట్ దగ్గర వైబ్రేషన్స్ ఉన్నాయి, బట్ హ్యాండిల్ బార్ దగ్గర లేవు. సో హ్యాండిల్ బార్ దగ్గర అయితే 0 వైబ్రేషన్స్ అండ్ ఫుట్ పెక్స్ దగ్గర, సీట్ దగ్గర. సో అంటే మన థైస్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఆ ప్లేస్లో మీకు వైబ్రేషన్స్ అనేవి తెలుస్తున్నాయి ఈ బైక్లో. అండ్ హీటింగ్ గురించి వస్తే హీటింగ్ కూడా అంతేం తెలియట్లేదు. బీయింగ్ ఏ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ మీకు ఆ హీట్ అనేది తెలియట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్స్. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు బైబ్రీ క్యాలిపర్స్ ఉన్నాయి. సో బైబ్రీ క్యాలిపర్స్ చాలా బాగుంటాయి. అండ్ మీరు యమహాలో అబిట్లలో చూసుంటారు కదా, సో దాంట్లో కూడా వాళ్ళు వాడేది బైబ్రీ క్యాలిపర్సే. సో బైబ్రీవి బ్రేక్ క్యాలిపర్స్ బాగుంటాయి అండ్ నిస్సిన్ కూడా బాగుంటాయి. సో దీంట్లో ఇచ్చింది బైబ్రీ కాబట్టి బాగానే వర్క్ చేస్తున్నాయి. సో బ్రేక్స్ గురించి నో ఇష్యూస్, ఫ్రంట్ రియర్ రెండు కూడా బాగానే ఉన్నాయి. అండ్ టైర్స్ కూడా మీకు పెద్ద టైర్స్ వచ్చినాయి. దీంట్లో ఫ్రంట్ మీకు 100 సెక్షన్ ఉంది, రియర్ వచ్చేసరికి 130 సెక్షన్ ఉంది. సో టైర్స్ గురించి కూడా, ఇవి టైర్స్ ఏంటంటే కొంచెం మనకి కార్నరింగ్ దగ్గర కొంచెం బెనిఫిట్ అవుతాయి. అండ్ ప్రైస్ అయితే దీనిది 1,53,000 రూపీస్ ఆన్ రోడ్ హైదరాబాద్ ఉంది. సో ఈ ప్రైస్ కూడా మీరు ఉన్న ప్లేస్ టు ప్లేస్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే 1,53,000కి మీకు ఒక 200cc లిక్విడ్ కూల్డ్ 4V ఇంజన్, సో ట్రిపుల్ స్పార్క్కి 1 వస్తున్నాయంటే చాలా బెటర్. సో చాలామంది ఈ బైక్ కొనడానికి కూడా రీజన్ అదే, తక్కువ ప్రైస్లో ఎక్కువ ఫీచర్స్ వస్తున్నాయి అంటే ఇంజన్. సో ఫీచర్స్ అనేది ఇక్కడ మనకి మోడ్స్, రైడింగ్ మోడ్స్ అలాంటివి కాదు. సో ఇక్కడ ఫీచర్స్ అంటే ఇంజన్లో, ఇంజన్లో అయితే మెయిన్గా కాంపోనెంట్స్ వీళ్ళు ఏవైతే యూజ్ చేస్తున్నారో లైక్ పవర్ గురించి. సో పవర్ వైజ్ అయితే ఇదైతే మనకి 100% లైక్ సాటిస్ఫాక్టరీ ఉంటుంది. సో మీకు తక్కువ ప్రైస్లో మీకు 200cc అన్నీ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ చాలామంది కొనడానికి కూడా రీజన్ కూడా అదే. సో ఫర్ ఏ ప్రైస్ ట్యాగ్ 1,53,000 మీకు 200cc బైక్ వస్తుంది. సో నన్ను అడిగితే మీరు ఒక 200cc మీకు పవరే మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే డెఫినెట్లీ దీనికి రావచ్చు. సో పవర్ ఇంపార్టెంట్ కాదు, లైక్ ఫీచర్స్ కావాలి, మైలేజ్ కూడా కొందరికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో మైలేజ్ కూడా ఎక్కువ రావాలని అనుకున్నప్పుడు వేరే ఆప్షన్ అయితే ఉంది. సో ఈ బైక్ కొనే వాళ్ళు అయితే రా పవర్ గురించి అయితే చాలామంది కొనుక్కుంటారు. సో పవర్ ఎవరైతే చాలా కావాలో వాళ్ళు మాత్రమే ఈ బైక్ కొనుక్కుంటారు. సో ఓవరాల్ ఇదైతే మీకు బజాజ్ పల్సర్ NS200-2021 గురించి. సో నాకు తెలిసి మీకైతే ఈ బైక్ది టోటల్గా అర్థమైంది అనుకుంటున్నా. సో వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ నుండి సపోర్ట్ కూడా కావాలి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మనం మన ఛానల్లో ముందు ముందు ఇంకా చాలా వీడియోస్ చేయొచ్చు. సో డూ సపోర్ట్ మై ఛానల్, డూ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కూడా నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. ఎందుకంటే మీరు నోటిఫికేషన్స్ బటన్ ఆన్ చేస్తే నేను వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. నా అప్డేట్స్ కూడా నేను మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.